పొలిటికల్ రౌడీజాన్ని అణచివేయడం తనకు లెక్క కాదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పొలిటికల్ రౌడీజాన్ని భూస్థాపితం చేస్తానని సవాల్ విసురుతున్నారని వార్నింగ్ ఇచ్చారు. అరాచకంగా ప్రవర్తిస్తున్న ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని చెప్పారు చంద్రబాబు. పొలిటికల్ రౌడీజం అణచడం నాకేం పెద్ద కష్టం కాదు. ఈరోజు సవాల్ విసిరి చెప్తున్నా, ఈ పొలిటికల్ రౌడీజాన్ని అణగదొక్కడం కాదు, భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టను. మేమందరినీ తమాషా అనుకోవద్దండి. ఏదో ఇష్ట ప్రకారం రౌడీజం చేస్తే, ఇద్దరు పోలీసులు పెడితే జరిగిపోతుంది అనుకుంటే, ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత మీరు పారిపోవడం ఖాయం. మీరు చేసిన అరాచకాలన్నింటికీ వడ్డీతో సహా రుణం చెల్లించే రోజు దగ్గరలోనే వస్తుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. పొలిటికల్ రౌడీజం అణచడం నాకేం పెద్ద కష్టం కాదు. ఈరోజు సవాల్ విసిరి చెప్తున్నా, ఈ పొలిటికల్ రౌడీజాన్ని అణగదొక్కడం కాదు, భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టను. మేమందరినీ తమాషా అనుకోవద్దండి. ఏదో ఇష్ట ప్రకారం రౌడీజం చేస్తే, ఇద్దరు పోలీసులు పెడితే జరిగిపోతుంది అనుకుంటే, ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత మీరు పారిపోవడం ఖాయం. మీరు చేసిన అరాచకాలన్నింటికీ వడ్డీతో సహా రుణం చెల్లించే రోజు దగ్గరలోనే వస్తుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. పొలిటికల్ రౌడీజం అణచడం నాకేం పెద్ద కష్టం కాదు. ఈరోజు సవాల్ విసిరి చెప్తున్నా, ఈ పొలిటికల్ రౌడీజాన్ని అణగదొక్కడం కాదు, భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టను. మేమందరినీ తమాషా అనుకోవద్దండి. ఏదో ఇష్ట ప్రకారం రౌడీజం చేస్తే, ఇద్దరు పోలీసులు పెడితే జరిగిపోతుంది అనుకుంటే, ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత మీరు